बैटरी सांकेतिक पुरोगति बैटरी वाड़े पदार्थ भविष्य लिथियम या बैटरी बैटरी लाइफ लाइफ वाड़े सूक्ष्म पदार्थ नैनो मेटीरियल इला आर कीलक सत्ती चर्चल निपुण द्वारा टाक्स जो सदस्य द्वारा परिशोधना अंश सांकेतिक परिणाम अत्यंत प्राधान्य संस्कृत कीलक गतिशक्ति वेद कीलक अंश సందర్భంగా ఈ సమావేశం ఈ పత్రికా సమావేశం చేయడం మా ఇన్స్టిట్యూషన్ ఎంతో గర్వపడుతున్నాం. ప్రారంభ ముగింపు సెషన్స్తో కలిపి జాతీయ సదస్సు 8 విభాగాలలో విభజించబడింది. 5 సాంకేతిక సెషన్లు ఒక ప్యానల్ చర్చ నిర్వహించబడుతుంది. ఈ సదస్సునందు మెకానికల్ ఇంజనీరింగ్ నిపుణులు, మ్యానుఫ్యాక్చరింగ్ నిపుణులు, కన్సల్టెంట్స్, విద్యా సంస్థల నిపుణులు మరియు కంపెనీల నుండి ప్రొఫెషనల్స్ ఈ చర్చల్లో పాల్గొనడానికి సంబంధిత పరిశోధన మరియు ఫలితాలు రీసెర్చ్ పేపర్లు సమర్పించడానికి అవకాశం కల్పిస్తూ ఆహ్వానించడం జరిగింది. అండ్ ప్రారంభోత్సవ కార్యక్రమం 9వ తారీఖు 9:30 విశ్వేశ్వర భవన్ హైదరాబాద్ నందు మొదలవుతుంది. అది ఉదయం 9:30 డాక్టర్ పివిఆర్ మోహన్ రెడ్డి సిఆట్ కంపెనీ ఇంతకుముందు ఇన్ఫోటెక్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మరియు దానికి చైర్మన్ గారు జ్యోతి ప్రజలతో ఈ జాతీయ సదస్సుని ప్రారంభిస్తారు. డాక్టర్ హేమంత్ తకారి ఐఐ అధ్యక్షుడు, ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఫర్ ఉన్నత విద్యా చైర్మన్, డాక్టర్ టిఎం గుణరాజగారు మాజీ ఐఏ అధ్యక్షుడు, మెకానికల్ ఇంజనీరింగ్ బోర్డు చైర్మన్, లిజన్ టెక్నాలజీ లిమిటెడ్ బెంగళూరు వ్యవస్థాపకులు మరియు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్ రంగారెడ్డి గారి అధ్యక్షత ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి ముందుగా నేను చైర్మన్ బ్రహ్మారెడ్డి అనగా నేను మా తెలంగాణ శాఖ ఐఏ గారి చేత స్వాగత చిరునామా కలుగుతాను. మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో ప్రముఖ ప్రఖ్యాత నిపుణులు గౌరవ కార్యక్రమం జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో భాగంగా మెకానికల్ ఇంజనీరింగ్ ప్రముఖులను ఐఏ డివిజన్ బోర్డు ప్రఖ్యాత ఇంజనీర్లు గౌరవించనుంది. అందులో భాగంగా డాక్టర్ ఎం రామ మనోహర్ బాబు ప్రముఖ శాస్త్రవేత్త, డైరెక్టర్ అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ డిఆర్డిఓ హైదరాబాద్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ రిజిస్ట్రార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, డాక్టర్ ఉదయ కృష్ణ మాజీ సభ్యులు కర్ణాటక డిజాస్టర్ మేనేజ్మెంట్ బోర్డ్, కర్ణాటక గవర్నమెంట్ అండ్ బెంగళూరు విద్యా సంస్థల వ్యవస్థాపకులు, మరియు డాక్టర్ పార్థసారథి టెక్నికల్ అడ్వైజర్ సాధనా వికాస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు న్యూఢిల్లీ పార్థసారథిగా న్యూఢిల్లీ ఈ నలుగురిని గౌరవించడం జరుగుతుంది. అలాగే 4 యంగ్ ఇంజనీర్లని సెలెక్ట్ చేసి యంగ్ ఇంజనీర్ అవార్డులను కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ నేహ అత్రి సిఎస్ఐఆర్ సైంటిస్ట్ చండీగఢ్, డాక్టర్ జిబిన్ ఫిలిప్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, డాక్టర్ పద్మకుమార్ ముత్తుస్వామి మేనేజర్ కన్నా మెటల్ సర్వీసెస్ లిమిటెడ్ బెంగళూరు, డాక్టర్ రవి ప్రతాప్ సింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్ఐటి జలంధర్. ఈ 4 యంగ్ ఇంజనీర్లుగా అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ తరువాత 11:30 డాక్టర్ ఎస్ భట్టాచార్య మెమోరియల్ లెక్చర్. ఈ ప్రసంగము స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అనే అంశంపై డాక్టర్ బిఎన్ రెడ్డి గారు, మాజీ వైస్ ఛాన్సలర్ జేఎన్టీయూ గారి ప్రసంగం జరుగుతుంది. అలాగే డాక్టర్ ఎస్పి లూత్రా మెమోరియల్ లెక్చర్.
12 గంటల 10 నిమిషాలకు డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ హై ఎంట్రోపీ అలాయ్స్ ఎ రివ్యూ అనే అంశంపై డాక్టర్ పిఎస్ మూర్తి డైరెక్టర్ ఐఐటి హైదరాబాద్ వారు ప్రసంగిస్తారు. అలాగే 12 గంటల 50 నిమిషాలకు స్టేట్ ఆఫ్ ఆర్ట్ లెక్చర్ ఫ్యూచర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనే అంశంపై డాక్టర్ వెంకటేషన్ సైంటిస్ట్ వైష్ణవరావి మద్రాసు వారిచే ప్రసంగం చేయబడుతుంది. ఆహ్వానిత ప్రసంగించేవారు పరిశోధన పత్రాల సమర్పణ ప్రస్తుత జాతీయ సమ్మేళనాలకు సంబంధిత ఇంజనీరింగ్ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు 10కి పైగా ప్రసంగాలను 10కి పైగా పరిశోధన పత్రాలను 5 సాంకేతిక సెషన్స్లో సమర్పించనున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ లోని గౌరవ సాంకేతిక నిపుణులైన 300 మంది నుంచి 400 మంది ప్రతినిధులు ఈ జాతీయ సెమినార్లో పాల్గొంటున్నారు. 5 సాంకేతిక సెషన్లకు అత్యంత నిపుణులైన పార్టికల్ సెషన్స్ 3, 4, 5 ప్యానల్ డిస్కషన్ జరగబడుతుంది. అది ఫ్యూచర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనే అంశంపై ప్రొఫెసర్ రంగనాథ్ చైర్మన్ కాటే ఇన్స్టిట్యూషన్ అధ్యక్షతన ప్యానల్ చర్చ జరుగుతుంది. అండ్ ముగింపు కార్యక్రమం వెల్లడి 3 గంటల 15 నిమిషాలకు సాయంత్రం మెసర్స్ వసంత టూల్ క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మరియు దాని మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దయానంద్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఐఏ తెలంగాణ రాష్ట్ర శాఖ చైర్మన్ అంటే నేను బ్రహ్మారెడ్డి అధ్యక్షత జరిగే కార్యక్రమంలో గౌరవ అతిథులుగా శ్రీ ఎన్ యానయ్య వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు స్వీకరించనున్నారు. అంతేకాకుండా డాక్టర్ పి గురరాజ గారు మరియు డాక్టర్ రంగనాథ్ గారు కూడా ఈ కార్యక్రమం నుండి ప్రసంగించనున్నారు. దాంతో ఈ కార్యక్రమం ముగింపు 4 గంటల 17 నిమిషాలకు ముగింపు జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం రేపు 2 రోజుల ప్రోగ్రామ్ మొత్తం మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు చైర్మన్ మెకానికల్ ఇంజనీరింగ్ డివిజన్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ కలకట్టా డాక్టర్ ఎన్టీ రంగారెడ్డి గారు కొన్ని విషయాలు చెబుతారు. తెలంగాణ స్టేట్ చైర్మన్ రంగారెడ్డి గారు చెప్పినట్టుగా ముఖ్యంగా మనకి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఆఫ్ పొల్యూషన్ అండ్ ఆయిల్ యూసేజ్ వెహికల్స్ మీద అడ్వాన్సెస్ ఇన్ బ్యాటరీ టెక్నాలజీస్ ఫర్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ సబ్జెక్ట్ మీద డిస్కషన్ అవుతాయి. అంటే మీ అందరూ తెలుసు ద టోటల్ కార్బన్ ఎమిషన్ ప్రాబ్లమ్స్ ఇండియాలో ఉంటే మనము 2050 15% ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. ఇస్ ద గవర్నమెంట్ హెస్ కంప్లీట్ ఫర్ ఎస్డిజి సోషల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ లేక మన ఇండియన్ గవర్నమెంట్ అగ్రీడ్ ఫర్ సిఓపి 26 జరిగింది కూడా 15% ఆఫ్ అకాడమిషియన్స్, ఇంజనీర్స్, సైంటిస్ట్స్ అండ్ స్టార్టప్ కంపెనీస్. ఈ ప్రోగ్రాంలో స్టార్టప్ ప్రోడక్ట్స్ మీద డిస్ప్లే ఉంది. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ అడ్వాన్సెస్ ఇన్ బ్యాటరీ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్లో కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. సో ఈ రిజిస్టర్ చేసుకునే వాళ్ళు, ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. స్టూడెంట్స్కు 1000 రూపీస్, ఇండస్ట్రీ డెలిగేట్స్కు 2500 రూపీస్ డెలిగేట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. 2 డేస్ ప్రోగ్రామ్ ఇది. సో ఈ రిక్వెస్ట్, అందరు ఎవరెవరు రిజిస్టర్ చేసుకోలేదో ఈ ప్రోగ్రామ్కు స్పాట్ రిజిస్ట్రేషన్ రేపు కూడా చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ జైన్ గమ్మన్ అందరు ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్ థ్యాంక్ యూ. లోకల్ గవర్నమెంట్ తెలంగాణ కానీ లేక మన ఆల్ ఇండియా నేషనల్ గవర్నమెంట్ రికమెండేషన్ పంపిస్తాం. ఈ ఓన్లీ రిక్వెస్ట్, స్పెషల్గా మీకు ఒక రిక్వెస్ట్ ఏమంటే మన మోస్ట్ ఆఫ్ ద టైం మన ప్రెస్లో ఏం జరుగుతుంది అంటే ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఓన్లీ కాలేజ్ ఇంజనీరింగ్ ఈజ్ ద ఓన్లీ వన్ ప్రొఫెషన్
ల్యాబరైజ్ మోర్ దెన్ వాట్ ఇట్ డిజర్వ్స్. ఎందుకంటే ఈ ఆటో ఇంజనీరింగ్ మెకానికల్ కానీ సివిల్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని కానీ ఈ ఆటో ఇంజనీరింగ్ అనేది సస్టైన్ కాకుంటే ఈ సర్వీస్ ఇంజనీరింగ్ లేదా వాట్ ఎవర్ కంప్యూటర్ కానివ్వండి ఐటీ కానివ్వండి డేటా సైన్స్ కానివ్వండి. సో మొత్తం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలన్నా ఒక డెవలప్మెంట్ జరగాలన్నా మన ఇండియాలో ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఎలక్ట్రికల్ హార్డ్ కోర్ ఇంజనీరింగ్ సర్వైవల్ ఈజ్ అ మస్ట్. సో మన గ్లామరైజేషన్ జరిగినప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న హార్డ్ కోర్ ఇంజనీరింగ్ ఉంటేనే మన ఇండియా నిజమే మేక్ ఇన్ ఇండియా కానివ్వండి లేక సప్లై ఫర్ ద వరల్డ్ అనే మన ఆత్మనిర్భర్ స్కీమ్ అనే గవర్నమెంట్ ఏం చెప్తున్నారు వాట్ ఎవర్ యూ యూజ్ ఇన్ ఇండియా ఇండియా ఓన్లీ షుడ్ మేక్ ఇట్ లేదా మన ప్రపంచానికి సప్లై చేయాల్సిన పరిస్థితి కావాలి. చైర్మన్ మెకానికల్ ఇంజనీరింగ్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ కల్చర్ ఆల్సో ఆయన ఫౌండర్ చైర్మన్ ఆఫ్ లీజెండ్ టెక్నాలజీస్. ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే మన దేశంలో 2-సీటర్ హెలికాప్టర్ తయారు చేయబడుతున్న మొట్టమొదటి కంపెనీ అయింది బెంగళూరులో. నాకు కుడి పక్కన కూర్చున్న వారు ఇంజనీర్ శ్యామప్రసాద్ రెడ్డి గారు, ఆయన కౌన్సిల్ మెంబరు, తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఆయన కంట్రిబ్యూషన్ మన సెంటర్లో చాలా ఉంది. ఇంకా డివిజన్ అంటే లోకల్ తెలంగాణ స్టేట్ డివిజన్లో ఆయన కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. అలాగే చివరిగా ఇంజనీర్ ప్రశాంత్, ఆయన కో కన్వీనర్ ఫర్ మా ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ బోర్డు ఉంది మా సెంటర్ తరఫున, దానికి కో కన్వీనర్ అండ్ ఆల్సో ఆయన మా ఎగ్జిక్యూటివ్ స్టేట్ కమిటీలో మెంబర్. అలాగే డయాస్ ఆఫ్ ది డయాస్ నుంచి ఉన్నారు ఇంజనీర్ పి రామిరెడ్డి గారు, సివిల్ ఇంజనీరింగ్లో ఎక్స్పర్టు, మా కమిటీలో మెంబరు, రూరల్ డెవలప్మెంట్ ఫోరంకి చైర్మన్. ఇంకొకరు పొల్యూషన్ కంట్రోల్లో నుంచి రిటైర్ అయిన డాక్టర్ పి నారాయణరావు గారు, చాలా మ్యాగజైన్లు క్లైమేట్ చేంజ్ మీద రాస్తారు ఎవ్రీ మంత్ ఈ రిలీజెస్ ఆన్ మ్యాగజైన్ న్యూస్ లెటర్. సరే క్వశ్చన్ రిలీజ్ చేయండి.